టీఆర్ఎస్ నేతలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాప్రతినిధులను తాము గెలిపించుకుంటే టీఆర్ఎస్ వాళ్లు తీసుకుపోతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల నుంచి మొదలుకుని ఎంపీటీసీల వరకు అందరినీ కొంటున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా సప్లై కంపెనీనా అని ప్రశ్నించారు. మంత్రి జగదీష్ రెడ్డి మునుగోడు అభివృద్దికి నిధులు తీసుకొస్తే ఆయనకు తానే సన్మానం చేస్తానన్నారు. కళ్యాణలక్ష్మి చెక్కులు సర్పంచ్ ఇస్తే సరిపోదా, దానికి మంత్రి కావాలా అని ఎద్దేవా చేశారు. ఎవడొద్దంటూ ఇక్కడనే ఉండు, కావాలంటే నీకు ఇక్కడ ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తాం, కానీ అభివృద్ధికి నిధులు తీసుకురా. నీ ప్రభుత్వం ఉన్నావు, నువ్వు మంత్రి పదవిలో ఉన్నావు, ఈ ప్రాంతంలో రోడ్లు తీసుకురా, మంచినీళ్ళు తీసుకురా, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టి, పెన్షన్లు రాలేని పెన్షన్లు ఇప్పి, రేషన్ కార్డు రాని వాళ్ళకి రేషన్ కార్డులు ఇవి, అప్పుడు నిన్ను గౌరవిస్తాం, సన్మానిస్తాం. మేము తీసుకొస్తాం, మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు, మేము అవమానిస్తామని చెప్తున్నాం. అభివృద్ధికి ఒక్క రూపాయి అభివృద్ధికి డబ్బు తీసుకొచ్చేది లేదు. కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తేందుకు, రేషన్ కార్డులు ఇస్తేందుకు ఈ మంత్రి మనకు అవసరమా? రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు,